లలిత మాధాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో డబ్బులు అవసరం పడడంతో తన అకౌంట్లో మనీని డ్రా చేసేందుకు యూసఫ్ గూడాలోని ఓ ఏటీఎంకి వెళ్ళింది. అదే సమయంలో సడన్ గా జరిగిన ఘటనతో ఆ యువతి షాక్ కి గురైంది. తను మనీ డ్రా చేస్తున్న సమయంలో వెనుక నుండి వచ్చిన ఓ దుండగుడు గన్తో చంపుతానంటూ బెదిరించాడు. అమ్మాయి నమ్మకపోవడంతో పక్కనే ఉన్న గోడపైకి కాల్పులు జరిపాడు. ఆ యువతి వద్ద నుండి ఏటీఎం, మెడలో గొలుసు, ఓ మొబైల్ ను తీసుకుని దుండగుడు పరారయ్యాడు. ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతాన ఈ అమ్మాయి యూసుఫ్గూడ బ్రాంచ్ నుండి ఏటీఎం సెంటర్కు వెళ్ళింది. ఆ అమౌంట్ డ్రా చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయిని బెదిరించి అతని దగ్గర ఉన్న వెపన్ తోటి కిందికి ఫైర్ చేసి నిన్ను ఏమి అనను, ఆ అమౌంట్ నీ దగ్గర ఉన్న అమౌంట్ కానీ ఆర్నమెంట్స్ ఇవ్వమని చెప్పి బెదిరించడం జరిగింది. ఆ అమ్మాయి ఆ మెడలో ఉన్న గొలుసు ప్లస్ రింగ్ అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఏటీఎం కార్డుతో పాటు సెల్ ఫోన్ కూడా తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. అతడు ఇన్సర్ట్ చేసి అమౌంట్ అనేది పిన్ కోడ్ కొట్టి అమౌంట్ దాని ఒక చిట్ రాచింది. ఆ చిట్ కూడా అతనే తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. బట్ అమౌంట్ రాలేదని అమ్మాయి చెప్తా ఉంది. మరి అమౌంట్ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి డ్రా చేయడానికి, అది డ్రా చేస్తారా లేదా అని ఆర్బీఎస్ బ్యాంక్ అధికారులను మేము వెరిఫై చేస్తాం. సెక్యూరిటీ విషయంలో మేము సంబంధిత బ్యాంక్ అధికారులతో గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ముందు కూడా ఇక ముందు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎస్బీఐ ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపిన పోలీసులు కాల్పులు జరిగిన ప్రాంతంలో సెర్చ్ చేశారు. యువతి చెప్పిన వివరాల ప్రకారం దుండగుడు ముఖానికి మాస్క్ కట్టుకుని ఉన్నాడని సమాచారం. ఏటీఎం సెంటర్ కు సెక్యూరిటీ గార్డు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. సంఘటన జరిగిన ఏటీఎం నుండి లలిత డబ్బులు డ్రా చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మనీ డ్రా కాలేదని చెబుతోంది. దుండగుడు గన్ పెట్టి బెదిరించాడని, దాంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని, ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆ దుండగుడు అడిగినవి ఇచ్చేశానని పేర్కొంది. ఈ చోరీలో 3 వ్యక్తులు పాల్గొన్నట్టుగా సమాచారం.